గమనిక. ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి. ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు. కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి. టిఎఫ్సి మీడియా యాజమాన్యం. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా? వచ్చే ఏడాది ఏప్రిల్లో లేదా మేలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గురువారం రోజు రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో ఆయన బీజేపీలో చేరుతారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆయన అభిమానులు కూడా రజనీకాంత్ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా ఇటీవలే జిల్లా స్థాయి కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి రజని ఆరా తీసినట్లు సమాచారం. కాగా రాజకీయ పరంగా ఎలాంటి మంతనాలు జరపలేదని రజని తెలిపారు. కాకపోతే కొన్ని అంశాలను తెలుసుకోవడానికి భేటీ అయినట్లు, ఆ అంశాలను సమయం వచ్చినప్పుడు తానే ప్రకటిస్తానని రజని తెలిపారు. త్వరలోనే బేరర్ల సమావేశం జరగబోతుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. అదీకాక రజనీకాంత్ ఆఫీస్ నుంచి తమకు ఫోన్లు వచ్చాయని ఆర్ఎంఎం ప్రతినిధులు వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రజనీకాంత్కు చెందిన కళ్యాణ మండపానికి రావాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభించబోయేది చెప్పే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. మొత్తానికి రజని తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.